ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రోభులాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఒక నిమ్మకాయతో మనం చేసే పనుల్లో విజయం సాధించడానికి ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. చాలామంది మిత్రులు అడిగారు, ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాము, అలాగే వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము, దాని నుంచి బయటపడడానికి ఇక తేలికైన, డబ్బులు ఖర్చు కాకుండా ఉండే తేలికైన ఉపాయం చెప్పండి అని అడిగారు. ఇది తాంత్రిక ఉపాయం, ఇది ఆడవారైన మగవారిని చేయవచ్చు. మీకు ఈ ఉపాయం చాలా చిన్నది, ఇప్పటి వరకు అంత బాగానే ఉంది. ఆర్థికంగా కుటుంబ పరంగా కానీ అనుకోకుండా ఏదో ఒక సమస్య వస్తూ ఉంది, ఇబ్బంది పడుతున్నాం, ఏదో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి, ఏ పని ముందుకు సాగడం లేదు. చేస్తున్న పనుల్లో కూడా అంటే మనం చేస్తూ ఉన్నాం కానీ పనులు ఆగిపోతున్నాయి. అలాగే ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మన వెంటాడుతుందన్న భయం కలుగుతుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సమృద్ధి, అలాగే పనుల్లో విజయం సాధించడానికి ఈ చిన్న ఉపాయం మనకి రామబాణంలో ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విధానం, చెప్పిన పదార్థాన్ని పరిపూర్ణంగా వాడాలి. అలా కాకుండా మనం సబ్స్టిట్యూట్గా అంటే ఏదో ఇంక వేరే రకంగా చేయడానికి చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. తాంత్రిక ఉపాయాల్లో చెప్పిన పదార్థంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి, మనిచ్చి మనం చేస్తే ఫలితం రాదు. అలాగే మన ఆలోచన విధానంలో కూడా ఈ ఉపాయం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనం పాజిటివ్గా ఆలోచిస్తాం, చేసే ప్రతి పనిలో కూడా సఫలత అనేది వస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా చేయాలో చెప్తాను. చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అనేక రకాలైన సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీ సమస్యలకి నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లో 500 పైన వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. అలాగే ఆ పదార్థంతో ఆ టైంని కంపల్సరిగా చూసుకొని చేయండి. అంతేగాని సబ్స్టిట్యూట్గా ఆలోచించి వేరే పదార్థాలు చేస్తే ఎలాంటి ఫలితాలు రావు. అలాగే మీకు ఈ నిమ్మకాయ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. ఈ ఉపాయానికి కావాల్సిన ఒక నిమ్మకాయ కావాలి, ఒక మట్టి ప్రమిది, అలాగే 2 వత్తులు, ఏదైనా నూనె పర్వాలేదు. మీది శనివారం నాడు చేయాలి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు. విషయం ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు, అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణించి ఉంటే చేయవద్దు, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ ఉపాయాన్ని చేయవద్దు. అంటే గర్భిణీతో ఉన్నవారు, కన్సీవ్ అయిన వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవద్దు. మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ప్రదేశంలో చేయాలి లేదా రోడ్డు మీద చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఈ నూనె కూడా కావాలి ఈ ఉపాయానికి. శనివారం నాడు ఇది ఒక 4 శనివారాలు చేయాలి, అంటే ఈ శనివారం తర్వాత నెక్స్ట్ వచ్చే శనివారం అలా 4 శనివారాలు చేయాలి ఈ ఉపాయాన్ని. ఇది 100% మనం ఎలా చేస్తే ఫలితం వస్తుందో ఎలా చేయాలో చెప్తాను. శనివారం సాయంత్రం మాత్రమే చేయాలి. ఇలా నిమ్మకాయ తీసుకోండి. నేను ముందే నిమ్మకాయ కట్ చేశాను, లెంత్ వీడియో చేయడం నాకు ఇష్టం లేదు. ఇలా నిమ్మకాయని కట్ చేసి పెట్టుకోండి. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రదేశానికి వెళ్ళిన ముందు నిమ్మకాయని మీరు చేయాల్సిన ప్రదేశానికి ముందు తీసుకువెళ్ళండి. ఇది శనివారం సాయంత్రం 6 తర్వాత చేయాలి. ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి, అది రోడ్డు మీదైనా పర్వాలేదు. అంటే మీరు ఎక్కడైనా ఖాళీ ప్రదేశం రోడ్డు మీద పర్వాలేదు. ముందు ఇలా 2 వత్తులు నూనె రెడీ చేసుకోండి, ప్రమిది రెడీ చేసుకోండి. నిమ్మకాయని ఇలా ఉన్న నిమ్మకాయని అడ్డంగా 2గా కోయండి. కోసిన తర్వాత ఒక ముక్కని మీ ముందుకి మీరు నిలబడ్డారనుకోండి, మీరే అనుకోండి, మీ ముందుకు ఒక నిమ్మకాయ ముక్క పడేయండి. కట్ చేసి అప్పుడు కట్ చేసి పారేయండి, ముందు కట్ చేయొద్దు. నేను ముందే కట్ చేసి చూపిస్తాను మీకు. నేను నిమ్మకాయ పడేసిన తర్వాత మీ మనసులో ఇలా అనుకోండి, ఏమనంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి, నేను చేసే పనిలో ఆటంకాలు తొలగిపోవాలి, అలాగే చేస్తున్న పనిలో విజయం చేకూరాలి అనుకోండి. ఇది ముందు పక్క ఫస్ట్ నిమ్మకాయ కట్ చేసాం, ముందు పక్క విసిరేయండి. తర్వాత 2వ ముక్కని మీ నెత్తి మీద నుంచి వెనక్కి విసిరేయండి. అంటే వెనక్కి ఇలా విసిరేయండి. విసిరేసి అనుకోండి, ఏమనంటే నాకు తెలియని నెగిటివ్ ఎనర్జీ నన్ను ఇబ్బంది పెడుతుంది,
ఆ ఎనర్జీ తొలగిపోవాలి. నేను చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకూడదు, నేను చేసే పనులు ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలి అని మనసులో అనుకోండి. తర్వాత మీరు ఈ నిమ్మకాయలు అయిపోయింది, నిమ్మకాయని మనం వేసాము, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తున్నా మీకు నేను. ఇలా రెండు ఒత్తులు వేసాం, ఆపోజిట్ ఆపోజిట్లో వేయాలి. నూనె పోసాను, చూడండి మీరు నిలబడ్డారు, ఇది మీరు అనుకోండి మీరు నిలబడ్డారు. ప్రమిదిలో మనం ఒత్తులు పక్క పక్కన వేస్తాం కదా, ఇది ఆపోజిట్ ఆపోజిట్లో వేయాలి. వేసి తర్వాత మీరు దీపం వెలిగించాలి. ఇది ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో చేయాలి లేదా రోడ్డు మీదనే చేయాలి. ఎవరూ లేకుండా ఉన్న టైంలో చేయడం చాలా ఉత్తమం. అందరి ముందు ఈ ఉపాయాన్ని చేయకూడదు. ఇలా వెలిగించాలి, చూసారు కదా. మీకు ఎందుకు నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నానంటే మీరు మామూలుగా చెప్పేస్తే మీకు అర్థం కాదు, అందుకని ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. కొంతమంది మిత్రులకి నిమిషంలోనే అయితే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నవారు ఉంటారు, వారు 1000 మందిలో ఒక్కళ్ళే ఉన్నారు. అలాగే చెప్పి 1-2 సార్లు చెప్తే కూడా అర్థం చేసుకునేవారు 500 మంది ఉన్నారు. కాబట్టి వీడియోకి రిపీట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి వాట్స్ రిపీట్ అవ్వచ్చు, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇలా వెలిగించిన తర్వాత దీపం వెలిగించాం, మనం నిమ్మకాయ ముందు వేసాం, తర్వాత దీపం వెలిగించాం. దీపం వెలిగించి మీరు నిలబడ్డ చోట, ఎక్కడ నిలబడ్డారు కదా, ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు, మీరు మనసులో నాకు ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరగాలి, మనోవాంఛ నెరవేర్చాలి, నెగిటివ్ ఎనర్జీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకొని మీరు ఈ దీపాన్ని చూడకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అంటే మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాలనుకోండి, వెనక్క చూడకుండా దీపాన్ని చూడకుండా మీరు వచ్చేయాలి ముందుకు. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, మీకు ఎవరైనా పిలిచినట్టు కానీ ఇది ఎలా ఉందో చూద్దామని కానీ చేయొద్దు. ఇది రోడ్డు మీదైనా చేయవచ్చు, సాయంత్రం 6 తర్వాత చీకట్టు, సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు ఎప్పుడైనా చేయవచ్చు. చేసి వచ్చేయడమే, అంతకన్నా ఏమీ లేదు, మనసులో అనుకుని వచ్చేయడమే, 2 నిమిషాల పని. ఇలా మీరు ఒక 4 శనివారాలు చేయండి. ఇలా ఒత్తులు కూడా ఆపోజిట్లో వెలిగించండి, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మధ్యలో ఎవరితో మాట్లాడద్దు. ఒకవేళ మీకు తోడు ఎవరిని తీసుకువెళ్ళినా మీ కుటుంబ సభ్యులని ఇబ్బంది లేదు, అలా అని చెప్పేసి ఎవరిని అంటే మాట్లాడకూడదు, వాళ్ళతో కూడా ఈ ఉపాయం చేసి మాట్లాడకూడదు. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని, కాళ్ళు చేతులు స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. అపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవరైనా ఒక బాటిల్లో నీళ్ళు తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి ఆ బాటిల్తో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి, బయటే కడుక్కొని రండి, ప్రాబ్లం లేదు. ఈ ఉపాయాన్ని 4 శనివారాలు చేయండి, ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది తాంత్రిక ఉపాయం, దీనికి కుంకుమ, పసుపు, పువ్వులు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నిమ్మకాయ, ఒత్తులు ఆపోజిట్లు ఇలా వెలిగించడమే. సమస్య ఏదైనా సరే ఇలా 4 శనివారాలు చేస్తే మెల్లమెల్లగా మీరు సమస్య నుంచి బయటపడతారు, ఆర్థికంగా కుటుంబపరంగా కూడా సమస్యలు ఏదైనా ఉంటే బయటపడతారు. అలాగే కుటుంబంలో సౌఖ్యం అంటే గొడవలు అవుతున్నాయి అనుకోండి, అవి కూడా తగ్గుతాయి. అలాగే సుఖ సమృద్ధి అంటే భార్యాపిల్లలతో మీకు మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అదే సుఖం సమృద్ధి. అలాగే మీ ఆలోచన విధానం కూడా అంతకుముందు నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా మారుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇది గోడే నేను మర్చిపోయి మీకు చెప్పలేదు నేను. ఈ ప్రమిద ఈ వారం వాడాం కదా, మళ్ళీ వచ్చే వారం అది మళ్ళీ 2 రోజులు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని అడిగేవారు కొంతమంది ఉంటారు. ఈ ప్రమిద అనేది కొత్తదే వాడాలి, మళ్ళీ పాత ప్రమిద వాడకూడదు, అర్థమైంది కదా. అలాగే నూనె పాండవులు మీరు ఏ నూనె అయినా పర్వాలేదు, మళ్ళీ ఇందులో డౌట్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఒత్తి పాండవులు ఏ కలర్ ఒత్తిని కాదు, మీరు మామూలు ఒత్తి వేసుకోవచ్చు, 2 ఒత్తులు వేయాలి. ఒకటే వ్యక్తి అటు ఇటుగా పెట్టి వెలిగించవచ్చు అని కాదు, 2 ఒత్తులు విడివిడిగా చూపిస్తాను, చూడండి 2 ఒత్తులు విడివిడిగానే ఉన్నాయి నూనెలో, చూడండి కనిపిస్తుంది కదా, ఇది గుర్తుంచుకోండి, విడివిడిగానే వేయాలి. అది వెలిగింది తర్వాత గాలి వచ్చింది కొండెక్కిందండి, అప్పుడు కొండెక్కిందంటే ఎక్కడైనా పక్కన పక్కన పెట్టండి, గాలి లేకుండా చూసుకోండి.
గాలి వస్తే కనుక అటుపక్క ఇటుపక్క కొంచెం రాళ్ళు లేదని పెట్టి పెట్టండి, ప్రాబ్లం లేదు. అంటే గాలికి ఇబ్బంది లేకుండా వెలిగించిన తర్వాత మనసులో అనుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అంతే. ఆ తర్వాత ఆరిపోయిందా ఉందా అని మీకు అనవసరం. తర్వాత నెక్స్ట్ వారం మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి వెలిగించినా నష్టం లేదు, కానీ ఆ టైంలో మాత్రం ఆ రెండో రోజు వెళ్ళొచ్చు, మళ్ళీ ఆ రోజు కాకుండా రెండు రోజు వెళ్ళొచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ అదే రోజు మేము తిరుగుతుంటామండి. మా ఇంటి ప్రదేశంలో ఖాళీ ప్రదేశం ఉందంటే అక్కడ చేసుకోవచ్చా అంటే మాత్రం చేయవద్దు, ఇంటి ప్రదేశంలో చేయవద్దు. మీకు ఎక్కడైనా పెరళ్ళు కానీ ఖాళీ ప్రదేశాలు ఉంటే చేసుకోండి, అవకాశం ఉంటేనే చేయండి, అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.